ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దైవజనులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఓకే మంచిది. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశముకే నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ సేవకుల మధ్యలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యను ఇవ్వడానికి, దేవుడు నాకు అలాగే పరిచయం చేయడానికి దేవుడు కృపనిచ్చినందుకు నేను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ గనపరుస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు అనేక మంది సేవకులు అనేకమైన విషయాలను ఈ యొక్క సేవకుల మీటింగ్స్ లో అలాగే సేవకుల సమావేశంలో మాట్లాడి ఉన్నారు. అయితే అతి సేవకుల యొక్క ఓకే ఉపదేశాలు మనకెంతో ఉపయోగకరం. ప్రత్యేకంగా ఈ అంత్య దినాలలో చివరి దినాలలో సేవకులుగా పరిచేస్తున్న మనకి అనేకమైన ఆటంకాలు అనేకమైన ఇబ్బందులు కలుగుతుండగా ఆ ఇబ్బందుల ఆటంకాలలో మనలను బలపరచడానికి, ఇదిగో మన పరిచయం ముందు కొనసాగడానికి దేవుడు మనకు కృపనిస్తున్నందుకు నిజంగా మనము ఈ యొక్క పరిచయం ద్వారా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రతీష్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఓకే ప్రేరేపణ బట్టి, వెళ్ళబాటును బట్టి, లేకుంటే ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. నిజంగా ఇటువంటి బోధలు అనేక మందికి ఆత్మీయంగా బలపరచబడడానికి, పరిచర్యలు ముందు నడిపించడానికి దేవుడు అనిపిస్తున్నారు. సో దేవుడు ఆ విధంగా ఈ పరిచయం ముందు కొనసాగించిన గాక. మంచిది ప్రియమైన వాళ్ళు, ఒక మాటను మనం చూద్దాం. మన బైబిల్ గ్రంథంలో ఓకే ఓకే దేవుని యొక్క భక్తులు, లేకుంటే ద మ్యాన్ హూ హ్యాస్ హార్ట్ ఆఫ్ ద సర్వింగ్ ఓకే సర్వీస్ ఓకే, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క క్యారెక్టర్ కలిగినటువంటి, దేవుని యొక్క పరిచర్యలో మంచి ఒక మనస్సును కలిగి పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు మన బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూడొచ్చు. అది మాత్రమే కాకుండా వారి యొక్క జీవితాలు మనకి అనేక మందికి ప్రభావితం పరిచేటువంటి జీవితాలకు, మన జీవితాలకు అవి మాదిరికరమైన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఓకే క్యారెక్టర్స్ ఆఫ్ ద మ్యాన్ ఓకే మంచి క్యారెక్టర్స్ కలిగినటువంటి మనుషులను మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఓకే మంచి లక్షణాలు, మంచి స్వభావం కలిగిన వారిని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అవన్నీ కూడా మనం కంపేర్ చేస్తే సేవకులకు ఉండేటువంటి లక్షణాలుగా మనకు కనబడుతుంటాయి. అలా యేసు ప్రభు కూడా తన ప్రసంగాలలో కూడా అదే విషయాన్ని చెప్తుంటారు. ఓకే సేవకులు ఎటువంటి మనసును కలిగి ఉండాలి, సేవకులు ఏ విధంగా ఉండాలి, అలాగే ఓకే ఆయన వెంబడించేవారు ప్రత్యేకంగా శిష్యులు అనొచ్చు, లేకుంటే ఈ మన భాషలో వాళ్ళని సేవకులుగా పిలవచ్చు. ఓకే శిష్యులు కానీ సేవకులు కానీ ఎవరైతే ఆయన వెంబడించాలనుకున్నారో వారికి ఎటువంటి మనసును కలిగి ఉండాలన్న విషయాలను యేసు ప్రభు తన మాటల ద్వారా అనేకంగా మాట్లాడడం మనం చూస్తాం. ఓకే అటువంటి ఆయన మాటలు ఓకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రాకమునుపు ఓకే అటువంటి మనస్సు కలిగిన అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. యేసు ప్రభు వచ్చాక ఆయన యొక్క శిష్యులు ఏ విధంగా ఉండాలో, ఆయన వెంబడించవలసిన వారు ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని యేసు ప్రభు అనేక విషయాలు తెలియజేశారు. అయితే అంతకుముందు ఆయన బోధించక మునిపే అటువంటి మనస్తత్వం, అటువంటి క్యారెక్టర్ కలిగిన మనుషులు మన బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూడవచ్చు. ఓకే వారిలో నాకు బాగా ఓకే మంచి ఇన్స్పిరేషన్ అనిపించినటువంటి మరొక వ్యక్తి నాకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. సో అతను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఓకే హిస్ క్యారెక్టర్ ఇస్ గ్రేటర్ దాన్ ఓకే ఆల్ ద పీపుల్ హూ లివ్స్ ఆన్ దోస్ డేస్ ఓకే ఆ రోజుల్లో జీవిస్తున్న మనుషులందరి యొక్క జీవితాల కంటే భిన్నంగాను గొప్పగా కనబడుతుంటాయి, అంత సమర్పణ కలిగిన వ్యక్తిగా మనకు కనబడతారు. సో అతను ఎవరు కాదు, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఓకే బైబిల్ గ్రంథంలో ఓకే అక్కడ శిష్యులకి ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు. ఆ ప్రవక్తల గురించి మాట్లాడవలసినప్పుడు మనము ఓకే మొదటి రాజుల గ్రంథము 19:16 మనం చూస్తున్నట్లయితే ఓకే అక్కడ ఒక ప్రవక్తను గురించి దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఓకే ఆ ప్రవక్త ఎవరై అంటే ఏలియా తర్వాత ఏరియాకు దగ్గర ఉన్నటువంటి ఓకే ఎలీషా అనే ప్రవక్త మనకు కనబడతారు. మనము ఆ భాగాన్ని మనం చదువుతున్నట్లయితే ఓకే అతను ఓకే మొదటి రాజుల గ్రంథము 19:16 మొదటి రాజుల గ్రంథము 19:16 మనం చదువుతున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు ప్రతాభిషేకించేము, నీకు మారుగా ప్రవక్త అయినటకు ఓకే అబెల్మా హోలాయుడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇది దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడుతున్న మాట మనకు కనబడుతుంది. అదేంటి అంటే ఓకే ఏలియాకు తరువాత ఒక ప్రవక్తను దేవుడు నియమించాలనుకుంటున్నారు. ఆ ప్రవక్త ఎవరై అంటే ఎలీషా.
సో ఈ ఎలీషా అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ సాల్వేషన్, దేవుడే ఓకే రక్షకుడు, లేకుంటే దేవుడే యెహోవాయే రక్షణ అని అర్థం. ఓకే నిజంగా ఆ దేవుడు, అతని యొక్క ఓకే పేరు కూడా మంచి నామకరణం కలిగిన పేరుగా మనం కూడా చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇతనిని దేవుడు ప్రత్యేకించి ఓకే దాని యొక్క పరిచర్యకు ఎన్నుకున్నాడు. నిజంగా అయితే ఆ రోజులో ఉన్నటువంటి ప్రవక్తల పాఠశాలలో ఉన్నవారు, ప్రవక్తలుగా ట్రైనింగ్ అవుతున్న వారిలో నుండి ప్రవక్తలు ఎన్నుకొనబడతారు. ప్రవక్తలుగా వాళ్ళు ఓకే రాజుల దగ్గరను, లేకుంటే ఇస్రాయేల్ ప్రజల దగ్గరను వాళ్ళు ప్రవక్తలుగా నిలబడతారు. కానీ ఇటువంటి ప్రవక్తల బ్యాక్గ్రౌండ్ లేకుండా, ప్రవక్తల కుటుంబం తన ప్రవక్తగా ఎన్నుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రవక్తల కుటుంబంలో నుండి వచ్చిన వాడే ప్రవక్త కానక్కర్లేదు, పాస్టర్ల కుటుంబంలో నుండి వచ్చిన వాడే పాస్టర్ కానక్కర్లేదు, ఓకే సేవకుల కుటుంబంలో నుండి వచ్చిన వాడే సేవకులు కానక్కర్లేదు. కానీ దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే దేవుడు ప్రత్యేకంగా ప్రత్యేకించుకున్నాడో, అట్టి వారిని ప్రవక్తలుగా ఆయన పిలుచుకోగలిగినాడు. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఎలీషా అనే ప్రవక్తను గురించి మనం మాట్లాడుతున్నట్లయితే, ఆయన ఏలియాతో మాట్లాడుతూ, ఎలియా నీ సమయం అయిపోయింది, అయితే నీ తర్వాత ఎవరు నియమించాలంటే నీ ప్రవక్తలలో ఉన్న, నువ్వు ట్రైనింగ్ ఇస్తున్న ప్రవక్తలలో కాదు, కానీ నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నియమించబోతున్నాను, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి తల్లి దగ్గరికి వెళ్ళి నీ అభిషేకం చేయమన్నాడు. నిజంగా మనం అక్కడ చదువుతున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఓకే ఎలీషా ఎలియా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతనితో ఓకే మాట్లాడడం మనం చూస్తున్నాం. ఓకే మనము ఓకే 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలియా అచ్చట నుండి పోయి షాపాతు కుమారుడైన ఎలీషాను కనబడిన అతడు తన ముందురున్నటువంటి 12 అరకల ఎడ్లను దుక్కి దండించుచు 12వ అరకను తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు తన ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తుకుని పోయి అక్కడ మనం జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏలియా ప్రవక్త అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో అంత మాత్రమే కాకుండా ఏలియా వచ్చి తన మీద దుప్పటి వేయగానే, ఏలియా ప్రవక్త వచ్చి తన మీద దుప్పటి వేయగానే నిజంగా తను చేస్తున్న అక్కడ పని ఏంటంటే, తన పనివాండ్లతో కలిసి 11 అరకలు వాళ్ళు దున్నుతున్నారు, 12వ అరకను తను పెట్టుకుని తను దున్నడం మనం చూస్తున్నాం పొలంలో. అక్కడ మనం చదువుతుంటే మనకి ఆ పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఎలీషా ఇక్కడ మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే, తను కూడా తన పని వారితో కలిసి పని చేసేటువంటి మంచి స్వభావం కలిగిన వాడు. తన పని వాళ్ళేమో వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. సో ఇతనుకు ఒక మంచి మనసు ఏంటంటే, తన పని వాళ్ళతో వారితో కలిసి పనిచేయడం. ఓకే చాలాసార్లు మనము నాయకులను చూస్తాం, నాయకులు ఎలా ఉంటారు అంటే పని చేసేవారుగా, పని చేయించేవారుగా ఉంటారు, కానీ పని చేసేవారుగా ఉండరు. సో ఇక్కడ మనకి కనబడుతున్న ఒక మంచి క్యారెక్టర్ రిలీషాలు ఏంటంటే, ఓకే అతను పని వారితో కలిసి తను కూడా పని చేయడం, ఇంకా తన పని వారిని తనతో పాటు సమానంగా చూడగలిగే మనస్వభావం. అందుకనే మేము బహుశా దేవునికి ఎలీషా అంటే ఇష్టమైంది. అందుకనే ప్రవక్త కుటుంబంలో రాకపోయినా ఎలీషాను దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నాడు. ఇక్కడ ఒక మరింకొక మంచి విషయం ఏంటంటే, ఏలియా వచ్చి దుప్పటమే గాని అతను నాకు ఇంత పొలం ఉంది, ఇంత పని ఉంది, ఓకే నేను లేకుంటే జరగదు అని సాకు చెప్పడం లేదు. కానీ ఒకే ఒక మాట అన్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను, అయితే ఒక మాట చెప్పి వస్తాను. మనం మోషే గారి దగ్గరికి మనం ఆలోచిస్తే, మోషే అంటాడు, దేవుడు అంటాడు ఒక కొండపైన ఆయనతో మాట్లాడుతూ, మోషే నువ్వు వెళ్ళు ఐగుప్తు జనాలు విడిపించమంటే మోషే గారు ఏమంటారంటే, అయ్యా నిన్న మాట మాంద్యం కలిగిన వాడిని, నాకు జ్ఞానం లేదు, మాట్లాడడం కుదరదు, నేను ఎలా ఎక్కడనే వెళ్ళి మాట్లాడేదానని ఓకే మోషే మాట్లాడడం చూస్తా. బట్ ఇక్కడ ఉన్న ఈ నాయకుడు సాకులు చెప్పేవాడు కాదు,
ఈ నాయకుడు ఏంటంటే, తను దుప్పటి తన పైన ఎందుకు పడిందో వెంటనే దానికి త్వరగా రియాక్ట్ అయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. వెంటనే చెప్తున్నాడు, నేను నా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో చెప్పి నేను వెంటనే నేను ఫాలో అవుతాను. అది మాత్రమే కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పాడో లేదో తెలియదు, కానీ తనకున్న ఆ యొక్క ఓకే నాగలిని, తనకున్న ఆ ఎద్దులను ఓకే వధించి పశు బలి చేసి బలించి ఓకే విందు చేసి వెళ్ళిపోయిన వల్లరా, ఇతను తను చెప్పిన మాటకు తన ఓకే తనిక తనొక తన గురువు అనే ఎవరినైతే అనుకుంటున్నాడో, ప్రవక్త అనేది ఎవరైనా అనుకుంటున్నాడో, ఆ ప్రవక్త చెప్పిన మాటకు లేకుంటే ఇచ్చిన ఆజ్ఞకు వెంటనే లోబడ్డాడు. హీ డోంట్ టేక్ ఎనీ ఆప్షన్. మరలా తను వేరొక ఆప్షన్ తీసుకోలే. హీ హాస్ ఎన్ ఏ హార్ట్ ఆఫ్ ఒబీడియంట్. తన విధేయత లోబడేటువంటి స్వభావం. ప్రేమిన వల్లరా, నిజంగా ఓకే నాయకుడుగా ఉండగలిగిన వాడు, నాయకుడు కానీ ఓకే లేకుంటే శిష్యుడు కానీ తన తనకు ఎటువంటి స్వభావం కలిగి ఉండవాలంటే, తన తన పైన ఉన్న నాయకునికి అది ఎటువంటి పరిస్థితిలోనైనా ఎటువంటి స్థితిలోనైనా లోబడే స్వభావం కలిగి ఉండాలి. యేసుప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. యేసుప్రభు పరిచర్య చేసావు అనుకుంటున్నాం అని చాలాసార్లు నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ చాలాసార్లు వీఆర్ ఫెయిల్ టు ఒబీడియంట్ ఈవెన్ టు గాడ్, ఈవెన్ టు అవర్ నైబర్, టు ద పాస్టర్స్. మనము నిజంగా చాలాసార్లు దైవ సేవకులు అనుకున్నాం, కానీ దేవుని యొక్క మాటకు చాలాసార్లు అవిధేయులయ్యే వారుగా కనబడుతూ ఉంటాం. అది మాత్రమే కాకుండా మనకు మనతో ఉన్న వారితో కూడా లేకుంటే మనతో ఉండి పరిచయం చేస్తున్న వారికి కూడా, వారి మాటలు వినడానికి కూడా లేకుంటే మన మాటలు వారికి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోయినప్పుడు కూడా మన విధేయత లేని వారిగా చాలాసార్లు కనబడతాం. ఒబీడియన్స్, ఓకే ఒబీడియన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఓకే విధేయత అనేది చాలా మంచి స్వభావం, మంచి స్వభావం. ఒక మాట నేను విన్నాను, ఏంటంటే విధేయత అనేది మనకంటే గొప్పవారు చెప్పినప్పుడు లోబడ్డం కాదు, కానీ విధేయత అంటే విధేయత చూపడం అంటే మనకంటే చిన్నవారు కూడా, వయసులో చిన్నవారైనప్పటికీ ఒక అనుభవంలో చిన్నవారు అయినప్పటికీ ఒక మంచి మాట చెప్తే ఆలోచించి ఆ మాటకు లోబడమే నిజమైన విధేయత. యేసుప్రభు తను ఎంతగా విధేయుడయ్యాడంటే తన ప్రాణం పెట్టేంతగా విధేయుడయ్యాడు. ఓకే ప్రియమైన వాళ్ళరా, ఓకే మనకి సేవకులైన మనకి మన జీవితాలలో చాలా అవసరమైనది ఏంటంటే మనం పిలిచిన వానికి విధేయత కలిగిన వారముగా ఉండాలి. మనం పిలిచిన పిలుపు కొరకు లోబడి, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి మనము విధేయులముగా ఉండి మనకిచ్చిన పరిచర్యలో విధేయత కలిగి జీవించగలిగిన వారంగా ఉండాలి. నిజంగా ఇక్కడ మనం చూస్తాం, ఓకే ఇతనుకున్న ఒక మంచి హృదయం ఏంటంటే విధేయత చూపే హృదయం. ఆయన ఏలి ఎక్కడి నుండి వచ్చాడో ఎట్టుండి వచ్చాడో తెలియదు, కానీ తన మీద దుప్పటి వేయగానే తనకు అర్థమైంది తను తన వెంట వెళ్ళాలని, తన యొక్క తన మొత్తాన్ని విడిచిపెట్టి విధేయత, తన యొక్క గురువు గారైనటువంటి ఏలియాకు విధేయత చూపడం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. ద బెస్ట్ క్యారెక్టర్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ హిమ్. అతను ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ని మనం చూడండి, మంచి లక్షణం లేదు, మంచి గుణం ఏంటంటే విధేయత చూపే గుణం. ఇది సావకులమైన మనకి ఖచ్చితంగా అవసరమైనటువంటి క్యారెక్టర్. ఇందాక మనం చెప్పుకున్నాం అతను ఏం చేస్తున్నాడంటే, ఏలియా తన మీదకి వచ్చి దుప్పటి వేయకపోవడానికి ఏం చేస్తున్నాడంటే తన పని వారితో కలిసి పనిచేస్తున్నాడు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది ఓకే హంబుల్ హార్ట్. తన్ను తాను తగ్గించుకునే మనసు. నిజంగా అంతమంది 11 మంది తన కింద పరిచర్ చేస్తున్నారంటే, పని చేస్తున్నారంటే ఓకే తను 11 మంది దాదాపు తన కింద పనివాళ్ళు ఉన్నారంటే, నిజంగా అతను ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే 11 మందిని పోషించగలిగిన స్థితిలో ఉన్నాడు, 11 మంది ఫ్యామిలీస్ పోషించగల స్థితిలో ఉన్నాడు, 11 మందికి ఆయన ఓకే 3 ఫుట్ల పెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అతను ఆ సమయంలో ఓకే రమ్మని పిలిస్తే నాకేంటి అవసరం పర్లేదు నేను దాన్ని చెప్పే స్థితిలో ఉన్నాడు. బట్ కానీ అతను తన మీద తన యొక్క దుప్పటి వేయగానే జస్ట్ ఓకే ఓబే. అది మాత్రమే కాకుండా అక్కడ మనం చూస్తున్నాం
ఆయన ఆ 11 మందితో కూడా కలిసి పనిచేయడం మనం చూస్తున్నాం. హంబుల్ హార్ట్, తన్ను తాను తగ్గించుకోవడం. యేసుప్రభువును కూడా మనం చూస్తాం, ఆయన తన్ను తాను తగ్గించుకోవడం. సమీపింపు రాని తేజస్సులు, అత్యంత సింహాసనశీనుడైన ఆయన, ఇది భూమిని రమంతా సృష్టింపబడ మునిపే, ఆయన సృష్టి ఆరంభం మునిపే ఉన్నవాడు, జ్ఞానానికి మూల పురుషుడు, జ్ఞానానికి ఆరంభమైన వాడు. తను ఓకే అల్పుడైన మానవునిగా తన్ను తాను తగ్గించుకోవడం, మానవుని రూపంలో మానవుని అవతారంలో రావడం, ఇది ఎంతగానో తగ్గించుకున్నాడు. తగ్గించుకొని మనిషిని వలె మానవుని రూపంలో నివసిస్తూ, మానవుని అవతారంలో ఉంటూ, మనుషుని వలె ఓకే అందరి చేత ద్వేషించబడి, ఉమివేయబడి, కొట్టబడి, తిట్టబడి, సిలువేయబడిన విధముగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. హీ హాజ్ ఎ హంబుల్ హార్ట్. ఆయనకు చాలా ఓకే విధేయత మనస్సు కలిగిన వాడు. ఓకే ఎలీషాను మనం చూస్తాం, అతను హంబుల్, తనతో ఉన్న వారితో కలిసి పనిచేసేవాడు. ఓకే మనకు మన జీవితాల్లో చాలా సార్లు ఒక సేవకులను చాలా మంది చూశాను, వారి పరిచయంలో 2 సార్లు దేవుడు కొద్దిగా అభివృద్ధి పరచగానే, కొద్దిగా ఓకే ఓకే కొద్దిగా దేవుడు ఆశీర్వదించగానే, ఇక వాళ్ళ బైబిల్ వాళ్ళని మోయడం కష్టం. వాళ్ళ బైబిల్ చాలా బరువుగా ఉంటుంది ఇక వాళ్ళకి. ఓకే వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళ బోర్లు చాలా బరువుగా ఉంటుంది. అవి ఎవరు ఉండాలంటే అయ్యగారికి వెనకాల ఇంకో చిన్నయ్య గారు పరిగెత్తుకుంటూ రావాలి ఓ బైబిల్ మోయడానికి, బాటిల్ మోయడానికి. ఒక ప్రేమలో నేను తప్పనంటుందా? ఓకే అది ఓకే వాళ్ళు ఒకవేళ మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చారేమో, కానీ బట్ మన పరిచర్యను బట్టి మనము పరిచర్యలో విధేయత మనసు కలిగిన వారు ఉండాలి. మనం ఎంతగా హెచ్చించబడతామో, ఎంతగా ఆశీర్వదించబడతామో, ఎంతగా దీవించబడతామో, అంతగా తగ్గింపు మనసు కలిగిన వారు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్న మంచి క్యారెక్టర్. ఓకే ఇక్కడ ఎలీషాకు అదే మంచి క్యారెక్టర్, తనతో ఉన్న వారందరితో కలిసి పనిచేసేవాడు. అది మాత్రమే కాకుండా అతని గురించి మరొకసారి చెప్పాలంటే, ఇదే మనం రాజుల గ్రంథంలో మనం చూస్తే ఓకే ఒకసారి తన యొక్క శిష్యుల ఒకసారి అంటారు, అయ్యా మేము పొలానికి వెళుతున్నాం పనిచేయడానికి, ఓకే కట్టెలు కుట్టడానికి వెళుతున్నాం, నువ్వు కూడా రా అని అంటే ఆయన అనొచ్చు, ఏలియా తర్వాత నేనే నీ గురువుని, గురువు గారిని కట్టెలు కొట్టాలని రమ్మంటావు ఏంటి మీరు అని అనొచ్చు. బట్ ఆయన వారితో పాటు కట్టెలు కొట్టడానికి, వారితో పాటు అడవిలోనికి వెళతాడు. సో ఇక్కడ తనెన్నడు తను తాను ఒక గొప్ప వ్యక్తిగా ఆలోచించడం లేదు, కానీ తను అందరితో సాధారణమైన వ్యక్తిగా, తగ్గింపు మనసు కలిగిన వాడిగా, తన పని వాళ్ళతో కూడా కలిసి వెళ్ళి కట్టెలు కొట్టి, కట్టెలప్పుడు ఆ యొక్క గొడ్డలి నీళ్ళలో పడిపోతే ఆ గొడ్డలు తీసి మళ్ళీ తనకిచ్చి ఓకే పరీక్షలు వాడబడేలాగా చేస్తాడు. ప్రియమైన వల్లారా, అతనుకున్న మంచి 2 క్యారెక్టర్స్ ఏంటంటే, ఒకటి ఒబీడియన్స్, ఒక విధేయత చూపే మనసు, 2వది తను తాను తగ్గించుకునే మనసు. ఇది రోజుల్లో సావకులమైన మనకి చాలా అవసరం. నిజంగా ప్రియమైన పాదరి మందిర గ్రంథంలో యేసుప్రభు బోధించే సమయంలో ఓకే అనేక విషయాలు బోధింపబడక మునిపే, నిజంగా ఈ యేసుప్రభు బోధించినట్టు ఒక శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటివి అని చెప్పక మునిపే, అటువంటి లక్షణాలు స్వభావం కలిగి ఉన్న వ్యక్తిగా ఎలీషాను మనం కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఎలీషా అనే వ్యక్తిని మనం కనుగొంటాం. ఎంత మంచి వ్యక్తులు ఉన్నారు చూడండి బైబిల్ గ్రంథంలో, ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగిన మనుషులు ఉన్నారు చూడండి. ఇవన్నీ మన జీవితాలకు, మన పరిచర్యకు ఓకే ఒక ఆధారంగా కనబడతాయి. ప్రియమైన వాళ్ళు, ఎంత దినాల్లో, చివరి దినాల్లో మనం నిజంగా ఇటువంటి మంచి మనస్సు కలిగిన పరిచారకులుగా మనం ఉండాలి. ఇంకా మనం ఓకే ఇక్కడ మనం చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఇదే ఇక్కడ ఓకే ఇతను మనం ఇదే మొదటి రాజుల గ్రంథం 19:20 మనం చూసినట్లయితే, అక్కడ ఓకే తను వెళ్ళి తను పరిగెత్తుకుని వెళ్ళి తను ముద్దు పెట్టుకుని వెంబడించి మరలా ఓకే ఓకే అతను వెళ్ళి వచ్చిన వ్యక్తి కూడా మన అక్కడ కనబడతాడు. అతను వెళ్ళి ఇంటికి వెళ్ళి విందు చేసి తిరిగి వస్తాడు. ఓకే ఇక్కడ తన్ను తాను పూర్తిగా ఓకే సబ్మిటెడ్ టు హిజ్ మాస్టర్, అతను టోటల్ సబ్మిషన్, తను తన్ను తాను ఓకే తన యొక్క గురువుకి, తన మాస్టర్ కి ఓకే తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తిగా మనకు కనబడతాడు. అతను వెళ్ళి తను చేయాల్సిన పని చేసి మరలా తిరిగి రావడం, తిరిగి రావడం అనగా తన యొక్క గురువుకి, తన మాస్టర్ కి టోటల్ సబ్మిట్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. హీ హాజ్ అన్ హార్ట్ ఆఫ్ ద టోటల్ సబ్మిషన్. అతను తను తాను సంపూర్ణంగా సమర్పించుకోలేసు ప్రభు గారు అంటాడు. ఆయన అంటారు ఏమని అంటారు, ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుకుంటాడో
వాడు తను తాను ఉపేక్షించుకుని ఓకే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలని యేసు ప్రభు చెప్తాడు. ఓకే సమస్తాన్ని ఆయనకు అప్పగించుకోవడం. ఇక్కడ ఓకే ఎలీషాకు మనం అదే చూస్తున్నా, తన సమర్పణ సంపూర్ణ సమర్పణ కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఈ టోటల్లీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు హిజ్ మాస్టర్ అండ్ హిజ్ ఓకే హిజ్ సర్వ్ హిజ్ మాస్టర్స్ గాడ్. ఓకే తన యొక్క ఓకే తన యొక్క గురువు గారి దేవునికి గురువు గారికి పూర్తిగా సంపూర్ణంగా సబ్మిట్ చేస్తాను తాను సమర్పించుకున్న వ్యక్తిగా ఓకే మనకి ఎలీషా కనిపిస్తాడు. సో ఇట్ ఈస్ ద ఓకే థర్డ్ క్యారెక్టర్ దట్ వీ హ్యావ్ టు టోటలీ సబ్మిట్ టు గాడ్. ఓకే ప్రేమ మన సేవకులుగా ఉంటున్నాం మనం. ఓకే మనం అన్ని విషయాలలో ఆయనకు సంపూర్ణంగా సమర్పణ కలిగిన వారు ఉండాలి. ఓకే సో చాలా సార్లు మన జీవితాలలో క్రైస్తవ జీవితాలలో ప్రత్యేకంగా సేవకుని జీవితాలలో ఒక లేని బాధలు లేని కష్టాలు అంటూ ఏవి లేవు. ప్రతిరోజు ప్రతి క్షణం ఓకే వీఆర్ ఫైటింగ్ విత్ ద వరల్డ్. ఈ ప్రపంచంతో మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రపంచంతో వచ్చే అనేక సమస్యలతో అనేకమైన బాధలతో ఇబ్బందులతో కుటుంబంలో వచ్చే అనేక కారణాలతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. బట్ వీ హ్యావ్ టు టోటలీ సబ్మిట్ టు హిమ్. అయినప్పుడు ఇన్ని పూర్తిగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పణ కలిగిన వారిగా మనం ఉండాలి. ఓకే సో ఇక్కడ మనకి చూస్తున్న అతన్ని ఓకే తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు. అదే యేసు ప్రభు అంటున్నాడు, అది ఓకే హూ హావ్ డినైడ్ హిమ్ సెల్ఫ్. ఆయనను ఆయన తను తాను ఎవరైతే ఉపేక్షించుకోవాలని కోరుకు డినైడ్ హిమ్ సెల్ఫ్. ఆ విధంగా అతను తను తను తగ్గించుకున్న వానిగా మనం చూస్తున్నాం. అండ్ అసలు తర్వాత మనకి ఇక్కడ ఓకే ఇక్కడ వస్తున్న మరొక విషయం ఏంటంటే హీ నెవర్ లవ్ ద వరల్డ్ థింగ్స్. అతను ఎప్పుడు ఈ లోకానుసారమైన విషయాల మీద లోకానుసారమైనటువంటి సంపద మీద వస్త్రాల మీద ఏమాత్రం మనస్సు లేని వ్యక్తిగా మనకు కనబడతాడు. ఓకే మనం ఈ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము రెండు నాలుగు ఆరు ఓకే ఓకే ఆ విషయాలు మనం చూసినట్లయితే అక్కడ ఒకసారి ఓకే గెహాజీ తన శిష్యుడు ఎలీషా అనే శిష్యుడు ఆయనకు గెహాజీ అనే శిష్యుడు ఓకే అక్కడ నుండి సిరియా ప్రాంతం నుండి ఓకే నయమాన్ అనే వ్యక్తి వస్తాడు. మనకి తెలిసిన మనకి అందరికి తెలిసిన స్టోరీ అది. ఓకే నయమాన్ వచ్చినప్పుడు నయమాన్ తో అంటాడు అతను వైపుగానే చూడకుండా వెళ్ళి యోర్ధాన్ లోకి వెళ్ళి ఓకే నువ్వు మునిగమని చెప్పేసి అన్నాడు. ఓకే అతనికి అయితే చాలా కోపం వచ్చింది నయమాన్కి. అయితే మా దేశంలో చాలా నదులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నేను మునిగితే ఓకే స్వస్థత కలగదా అని చెప్పేసి అన్నప్పుడు ఓకే తన సేవకుడు అంటాడు ఓకే అయ్యా ఒకసారి మనం చేస్తే ఏమవుతుంది అని చెప్తే అలాగే తను చేసిన విధంగా చేసినట్లయితే నిజంగా సమీర యోర్ధాన్లో మునిగుతున్నటువంటి అతనికి ఏం కలిగింది అంటే స్వస్థత కలిగింది. వెంటనే నయమాను ఏం చేస్తాడంటే ఓకే తనకున్నటువంటి ఓకే తనకున్న వస్త్రాలన్నిటి పంపిస్తాడు. పంపించినప్పుడు ఓకే అక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే తన శిష్యుడు గెహాజీ ఓకే గెహాజీ బాధపడుతుంటాడు. నయమాను పంపించిన వస్త్రాలను ఎలీషా తిరస్కరిస్తుంటే ఎలీషా ఓకే పంపిన ధనాన్ని తిరస్కరిస్తుంటే ఓకే దాన్ని తిరిగి పంపిస్తుంటే గెహాజీ చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఓకే అవన్నీ వస్తే చాలా లాభం కదా, ఓకే ఈయన పిచ్చానికి ఈయనకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా. సో ఇక్కడ ఎలీషా మనసు ఓకే లోకానుసారం అనే విషయాల మీద ఏమాత్రం లగ్నం అవడలే. ఓన్లీ అతను ఏం చేస్తున్నాడంటే తన మనస్సు అంతా కూడా ఓకే దేవుని కార్యాల మీదే ఆధారపడుతుంది. అందుకని మనం చూస్తాం ఏలియా అంటాడు ఎలీషాతో, ఏలియా ఎలీషా నేను వెళ్ళిపోతున్నాను నా దగ్గర నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావంటే నాకేం వద్దయ్యా నీకున్న ఆత్మ నాకు రుణాంతులు ఉంటే చాలు. సో ఏలియాని ఇదిగో నీ తర్వాత నీ శిష్యుల మీద గురువుగా మాస్టర్గా నన్ను నియమించమని అడగల. తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవక్తల పాఠశాలకు నన్ను ఓకే ఓకే ప్రిన్సిపాల్ గా నియమించమని అడగలే. ఓకే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పాఠశాలకు ఉన్నటువంటి అన్నిటిని నేను చూసుకుంటాను ఓకే దాన్ని నాకు అప్పగించమని అడగల. ఓకే తను ఓకే ఒక్కటే ఒకటి విషయం అడుగుతున్నాడు ఓకే నీకున్న ఆత్మ నాకు రెండొంతల పాలు కావాలని దేవునికి మహిమ కలిగిన గాని. ఇక్కడ గెహాజీ సమయంలో కూడా ఓకే నయమాన్ వచ్చి ఇచ్చినప్పుడు కూడా ఓకే నయమాన్ దగ్గర కూడా అతను అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అంటే ఓకే లోకానుసారమైన వస్తువుల మీద కానీ ధనం మీద కానీ వస్త్రాల మీద కానీ ఏమాత్రం తనకు ఆశ లేదు. కానీ గెహాజీ మాత్రం వాటి కోసం ఆశపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటి వెనుక వెళ్ళి ఓకే నయమాన్ పోగొట్టుకున్న కుష్ఠరోగం కూడా దాన్ని తెచ్చుకున్నాడు.
ప్రేమైన సహోదరులారా, ప్రేమైన సేవకులారా, ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ టు అస్. ఓకే, మనకి ఇవన్నీ కూడా హెచ్చరికలుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సేవకులకు, ఓకే, అలాగే విశ్వాసులకు కావలసిన అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. ఎలా నడవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా జీవించాలి అన్న విషయాలు. సో ఇక్కడ ఎలీషా ఎన్నడు ఎన్నడు లోకానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచున్నాడు. ఆయన ఆత్మీయానుసారమైన విషయాల మీదే మనసు ఉంచుతున్నాడు. ఈ రోజుల్లో సావకులు, ఓకే, అనకూడదు కానీ, ఒక సావకుల గురించి మనం మాట్లాడకూడదు కానీ, ఒక దేవుడు ఒక 2 అంతలు తీర్పిస్తాడు, 3 అంతలు తీర్పిస్తాడు, అది ఇట్స్ అప్ టు హిమ్. ఓకే, సో చాలా సార్లు చాలా మంది సేవకులు ఏముందో ఉన్నారంటే, ఓకే, దేవుని యొక్క పరిచర్యలో గొప్ప పేరు పొందాలని, గొప్ప పేరు రావాలని, గొప్ప పేరు రావాలని వారికి మాత్రమే, వారి పరిచర్యకు వారికి గొప్ప పేరు రావాలని, సో వారి పరిచర్య అన్ని ప్రాంతాలలో బాగా విస్తరింప చేయాలని, వాళ్ళకి ఒక మంచి పేరు రావాలని, దానికోసం ఒక మంచి కానుకలు ఇవ్వండి, మంచి ఒక దశం భాగాలు ఇవ్వండి, మంచి ఇవ్వండి అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప ప్రకటనలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ప్రేమైన వాళ్ళరా, అంటే వారు ఓకే ఆ కానుకలు అడగడం, అది అడగడం మంచిదో కాదో, ఓకే ఓకే ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు దాని గురించి ఫైనల్ చేరుకుంటే చేసుకోండి, కానీ ఒక విషయం చెప్తున్నా, వారు ఎక్కువ శాతం ఓకే చాలా మంది సేవకుల్లో చాలా మంది ఓకే లోకానుసారమైన విషయాల గురించి మనస్సు ఉంచుతున్నారు, కానీ ఆత్మీయమైన మనస్సు, ఒక ఆత్మీయమైనటువంటి విషయాల మీద మనస్సు పట్టడం, లగ్నం చేయడం మనం చూడాలి. కానీ దేవుడు మనకి బైబిల్లో ఇచ్చిన ఈ గొప్ప మహానుభావుల జీవితాలని, వాళ్ళ ప్రవర్తన వాళ్ళని మనం చూసినట్లయితే, ఓకే, వారెన్నడు లోకానుసారం విషయాల మీద మనసు ఉంచినట్లు మనకు కనబడాలి. ధనం మీద కాని, వస్త్రాల మీద కానీ, లోకంలో గొప్ప పేరు సంపాదించడం కానీ, ఓకే, గొప్ప ఘనత సంపాదించడానికి ప్రయత్నించాలి. యేసుప్రభు చాలా సార్లు తన దగ్గర స్వస్థత పొందిన వారి గురించి చెప్తుంటాడు, మీరు వెళ్ళి ఎక్కడ ఎవరితో ఏమి చెప్పదు. మనవాళ్ళు అయితే మైకులు పెట్టుకొని, సౌండ్ బాక్సులు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని, ఓకే బహిసులు పెట్టి ఏంటంటారంటే, యేసు నామంలో మా దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుందంట. కానీ యేసుప్రభు ఏమో, ఓకే, మా దగ్గర ఓకే ఎవరితోనూ ఏమి చెప్పొద్దని, ఓకే, దానికి రకరకాల రీజన్స్ ఉంది. ఓకే, దట్స్ వీ కెన్ సీ దట్, ఓకే, ఇట్స్ ఎ థియోలాజికల్ ఓకే ఓకే రీజనింగ్స్. ఓకే, అయితే ప్రియమైన వాళ్ళ, అక్కడ ఓకే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ మనుషులకు కాదు, కానీ ఘనత కావాల్సింది దేవునికి, ఘనత రావాలి. ఓకే, మన పరిచర్య వలన మనుషులకు కాదు ఘనత, మన మినిస్ట్రీ కాదు ఘనత, లేకుంటే మనకు గొప్ప పేరు ఉండాలి, మన పరిచర్య కావాల్సింది కాదు ఘనత కాదు, కానీ దేవుని నామానికి ఘనత కావాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళు, ఇలాగ ఎలీషా ఓకే శారీరానుసార విషయాల మీద ఎన్నడూ లగ్నం ఉంచలేదు, కానీ ఆయన లగ్నం ఉంచింది దేని మీద అంటే ఆత్మానుసారమైన విషయాల మీద. ఒకసారి పౌలు బర్నబా కూడా వాళ్ళు ఎలాగనే ఓకే వారు ఓకే వారు ఏథెన్స్ నగరంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో కూడా అదే జరుగుతుంది. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు చేసిన అద్భుతాలను బట్టి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా, ఇదిగో వీరు ఓకే వీరు దేవతలు కాదా అని చెప్పేసి వారికి పూలదండలు వేసి వారి కొరకు బలి నర్పించడం చూసినప్పుడు పావులు వారిని నాపడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఓకే, పావులు ఓకే దేవుని నామానికి ఘనత కావాలని ప్రయత్నం చేశాడు. ఓకే, ఎలీషా కూడా దేవుని నామానికి ఘనత వచ్చులాగన లోకానుసారమైన విషయాల మీద మనసు ఉంచలేదు, కానీ ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచాడు. సో ఒక ప్రియమైన వాళ్ళు, ఇతనుకున్న మంచి మనసు ఏంటంటే, మరో క్యారెక్టర్ ఏంటంటే, దేవునిని ఘనపరిచేటువంటి, ఈ లోకానుసారమైన మెటీరియల్ థింగ్స్ వైపు తన మనసు ఉంచలేదు, కానీ దేవుని విషయాల పైన మనసు ఉంచాడు. ఓకే, మన పరిచర్యలో కూడా మనం కూడా నాయకులమైన మనము, లేకుంటే సేవకులమైన మనము, మన పేరు గొప్ప అవ్వాలి కానీ అవ్వాలని కానీ, లేకుంటే మనకున్నటువంటి ఓకే మనకున్న టాలెంట్స్ గొప్ప అవడం కోసం కాదు, కానీ ఓకే ఆయన మనం పిలిచింది ఆయన పేరును ఘనపరచడం కోసం, ఆయన నామాన్ని హెచ్చించడం కోసం, ఆయన నామాన్ని ఉన్నతం చేయడం కోసం మనం పిలవబడ్డాం. ప్రేమను వల్లరా, ఇటువంటి మంచి క్యారెక్టర్ను మనం కలిగి ఉండాలని ఒక దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాయకులుగా ఉన్నవారు, లేకుంటే దేవుని సేవ చేస్తున్న వారు, అలాగే శిష్యులుగా ఉన్నవారము, ఇటువంటి ఎలీషాకు ఉన్నట్టు మంచి మనస్సును మనం కలిగిన వారు ఉండాలి. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, ఇతనుకున్నటువంటి మొట్టమొదటి హార్ట్ ఏంటంటే ఒబీడియంట్ హార్ట్, ఓకే, విధేయత కలిగిన మనస్సు. రెండవది ఓకే హంబుల్, తను తాను తగ్గించుకునే మనస్తత్వం చూస్తున్నాం. మూడవది టోటల్ సబ్మిషన్,
పూర్తిగా సంపూర్ణంగా లోబడేటువంటి మనసు మనం చూస్తున్నాం. దానిలోనే మనం చూస్తున్నాం అతనికి గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఓకే, అతనికి ఉన్నటువంటి మంచి డిజైర్ ఏంటి అంటే ఏమాత్రం కూడా మనసు శరీరానుసారమైన విషయాల మీద ఎన్నడు లగ్నం చేయలేదు, కానీ తన ఆత్మానుసారమైన విషయాల మీదే మనసు ఉంచినట్టు మనం చూస్తున్నాం. ఓకే, సో ఇతను, ఓకే, ఇతను చాలా చాలా ఎగ్జాంపుల్ గా మనకు క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ నాయకులకు గొప్ప ఉదాహరణగా మన పౌలుడి యొక్క ఎలీషా మనకు కనిపిస్తారు. అది మాత్రమే కాకుండా అతనికి ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ మరి ఏంటి అంటే అతని ఈజ్ ద ఓకే అతను ఇతరులకు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తిగా మనకు కనబడతాడు. ఓకే, 2 రాజుల గ్రంథము 4:1-4 చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలకి, తనకు అప్పులు బాధపడుతున్న విధవరాలకు తను సహాయపడినట్టు మనం చూస్తున్నాం. అలాగే సునేమిరాలకు కూడా తను సహాయపడుతున్నట్టు మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా అవసరతకి సహాయపడేటువంటి వ్యక్తిగా తను కనబడడం మనం చూస్తున్నాం. ఓకే, అది కాకుండా అక్కడ మనం ఓకే 2 రాజుల గ్రంథము 4:30 మనం చదువుతున్నట్లయితే ఒక తల్లి మనస్సును అర్థం చేసుకున్న వ్యక్తిగా మనకు కనబడతాడు. ఇంకా అతను ఒక ఒక మంచి క్యారెక్టర్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ పేషెన్స్, ఓకే, మంచి ఓర్పు కలిగిన వ్యక్తి, సహనం కలిగిన వ్యక్తి. ఒకసారి నిజంగా చూడండి ప్రేమైన వారా, 42 మంది పిల్లలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఓకే, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు. ఓకే, మనము మన తోటి వారి ఒక చిన్న మాట మన మనసు గాయపడేలాగా మాట్లాడితే ఎంత బాధపడతాం ఆలోచించండి. అలాంటిది అతను తన యొక్క మార్గంలో వెళుతుండగా 42 మంది పిల్లలు తనను బోడివాడ ఎక్కిరమ్మని, బోడివాడ ఎక్కిరమ్మని అతను హేళన చేస్తుంటే ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిన వ్యక్తి. అయితే అక్కడ దేవుడు శిక్ష వేసింది, సరిగా పెంచలేని తల్లిదండ్రులకు శిక్షణ వేశాడు. ఓకే, మ్యాన్ ఆఫ్ పేషెన్స్, ఓకే, చాలా ఓర్పు కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాం. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి మంచి క్యారెక్టర్ సేవకులు మనకు చాలా అవసరం. ఓకే, ఎలీషా ఒక సేవకులకు, ఈ రోజులో నివసిస్తున్న సేవకులకు మంచి ఉదాహరణగా ఉన్నాడు. యేసు ప్రభు ఓకే అంతకంటే మంచి మనకు ఉదాహరణగా ఉన్నాడు. ఓకే, కాబట్టి అటు ఉదాహరణ కలిగినటువంటి క్యారెక్టర్స్ కలిగిన మంచి మనుషులను వెంబడిస్తూ మన క్రైస్తవ జీవితాన్ని ఓకే దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దానిలో నమ్మకస్తులుగా ఉంటూ ఓకే మనల్ని దేని నిమిత్త ఎక్కడైతే మనల్ని నాయకులు గాను లేకుంటే సేవకులు గాను పరిచారకులు గాను నియమించాడు, ప్రవక్తలుగా నియమించాడు, ఆ స్థానంలో మనం ఉంటూ ఆయనకు నమ్మకంగా నమ్మకస్తులుగా జీవించినట్లయితే దానికి తగిన రోజున ప్రతిఫలం మనకు ఖచ్చితంగా గొప్ప. ప్రేమ ఎలీషా గారు తనకి పరిచయకు నమ్మకమైనటువంటి పరిచయకు దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇచ్చాడు. ఓకే, మనకు కూడా మన పరిచయకు ఆయన ఖచ్చితమైన బహుమానం ఇస్తాడు. కాబట్టి మనకి ఇచ్చిన పిలుపుని బట్టి మనం లోబడుతూ ఇటువంటి విధేయత మనసును, ఓకే, తగ్గించుకున్న మనసును, మనం సంపూర్ణంగా సమర్పించుకుని లోబడే మనసును కలిగి, అలాగే మంచి సహనాన్ని కలిగి క్రైస్తవ జీవితంలో ఈ లోకానుసారం మన విషయాల మీద మనసు ఉంచకుండా ఆయన వైపు, ఆయన పని వైపు మనసు నుంచి ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు మన జీవితాలను, మన పరిచయం నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలతో దేవునితో దేవుడు మన జీవితాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, ఓకే పాస్టర్. ప్రభు ఆమె పాదాలకు వందనా. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనా. జూమ్ లో ఉన్న ప్రియ సో వారు చేస్తున్న ప్రతి పని మీరు ఆస్వాదించండి, వారు చేస్తున్న పరిచర్యలు మీరు దీవించండి. ఆయా పరిచర్యలో మీకు నమ్మకస్తులుగా ఉంటూ ఆయా తగ్గింపు మనస్సును, అలాగే ప్రభువా విధేయత మనస్సును, ఓకే, మీ పైన మీ పరిచర్య మీద ధ్యాస నుంచి ముందు కొనసాగడానికి సహాయం చేయండి. దీవించండి, ఆస్వాదించండి. అలాగే ప్రత్యేకంగా సేవకుని రతీష్ గారిని ప్రేమించి ఒక కేరళ ప్రాంతం నుండి ఇదిగో ఆయన హైదరాబాద్ వరకు తీసుకుని వచ్చి పరిచయలు ముందు కొనసాగడానికి ఇచ్చిన కృపగా ఎందున వందన. ఇంకా మరింతగా మీరు బలపరచండి, తనకు సహకరిస్తున్న సంఘాన్ని మీరు దీవించండి, సేవను మీరు దీవించండి, అనేక ఆత్మ రక్షించే వారిగా మీరు చేయమని ఇప్పుడు ఆయన అల్పునైన నాకు కూడా ఈ పరిచర్యలో చిన్న పాత్ర నాకు ఇచ్చినందుకే మీకు పొందిన దీవించండి. ప్రభువా పెద్దవారందరూ కూడా దీవించి ఆస్వాదించి మీరు మాయం పొందుకోమని అయ్యా ఇంతవరకు మాతో ఉండి నడిపించడం వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంది. ఈ యొక్క అయ్యా నేను పాస్టర్స్ నాయన సహవాసం
ఈ ఫెలోషిప్ నాయన ఆగిపోక ముందు కొనసాగి అనేక సంవత్సరాలుగా అనేక మంది జీవితాలను బలపరిచే విధంగా మీరు కృపణ గురించి మహిమపొంది మా ప్రార్థన అర్పిస్తూ మాతో నడిపిస్తూ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభువైన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మా తండ్రి యొక్క ప్రేమ కుమారునికి కృపయు పరిశుద్ధాత్మిక సహాయం సన్నిధి మనకి ఇక్కడ చేయని వారిని సకల పరిశుద్ధులను ప్రత్యేకంగా జూమ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇక కుమారు రతీష్ గారికి వారి పరిచరికను ఇక పరిచయం వాడబడుతున్న వారికి అలాగే పాల్గొన్న వారందరికీ కూడా ఆయన అనుగురించి యేసుక్రీస్తు ద్వారా సదాకాలం తోడైన నడిపించునుగాక.